గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామంలో సాంబశివ ఫ్యాన్సీ స్టోర్లో అక్రమంగా నిల్వ ఉంచిన 30,000 రూపాయల దీపావళి మందులను పెదనందిపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను డీఎస్పీ గంగాధర్ తెలియజేశారు. బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని పెదనందిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మాకు రాబడినటువంటి సమాచారం మేరకు సాంబశివ ఫ్యాన్సీ స్టోరుకి ఎదురుగా ఉన్నటువంటి ఒక రూమ్ని చెక్ చేయగా అక్కడ ప్రాపర్ లైసెన్స్ లేకుండా క్రాకర్స్ స్టోర్ చేసి పెట్టి ఉన్నారు. అవి ఎవరో అని విచారించగా సాంబశివ ఫ్యాన్సీ స్టోర్కి చెందినటువంటి ఓనరు దాసరి సుబ్రహ్మణ్యం గారు అని తెలిసింది. అందులో 2000 వాలా అనేటువంటి ఈ క్రాకర్స్ అలాగే పైకి వెళ్ళి పేరేటువంటి సువ్వలు సుమారుగా 30,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి క్రాకర్స్ని మేము సీజ్ చేయడం జరిగింది. అది ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కాబట్టి ప్రమాదం జరిగితే పేలేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి లైసెన్స్ లేకుండా ఆ మెటీరియల్ని అక్కడ స్టోర్ చేసినందున ద ఎక్స్ప్లోజివ్స్ అండ్ సబ్స్టాన్షియల్ యాక్ట్ 1908 ప్రకారం అతని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది.